కోరుతున్నాను నిమిషం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు పెద్దల గారికి పెద్దలందరికీ కూడా అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నా యొక్క నమస్తమాంజలి అయితే ఈరోజు మనము ఈ ప్రభుత్వ పాఠశాల గురించి మాట్ మాట్లాడుతున్నాము అయితే ఈరోజు ప్రభుత్వ పాఠశాల గురించి మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి కాకుండా కొంత విద్యార్థులు అంటే మనకు తెలుసు మట్టిలో మాణిక్యాలు లాగా అందరు చదువుతారు కానీ కొందరే విన్ అవుతారు మనకు తెలుసు ప్రతి దాంట్లో పోటీ అనేది ఉంటుంది ఆ పోటీని మనం ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్తే దానిపై మనం దృష్టి పెట్టి ఏకాగ్రతతో మనము దాన్ని ఒక సంకల్పంగా తీసుకొని మనం ముందు పడితే ఖచ్చితంగా ఏదైనా మనము సాధించగలుగుతామనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది దీని ద్వారా అయితే టెన్ బై టెన్ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ముఖ్య కారణం మా యొక్క ప్రధానోపాధ్యాయులు గారు అలాగే విద్యార్థులు కూడా అయితే ఒక విషయం అండి నా పేరు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చాను అయితే లతా రవీందర్ ఓకే అయితే విద్యార్థులు నా యొక్క స్టూడెంట్ ఎవరంటే సాయి మాధుర్య జడ్పీహెచ్ఎస్లో చదివింది పాప టెన్ జీబీ తీసుకొచ్చి అంటే ఇక్కడ మా యొక్క ఊరికి మా పాఠశాలకి అలాగే మా పాఠశాల అంటే మా గ్రామంలో ఆరుగురు పిల్లలు వచ్చారండి టెన్ జీబీ రావడం వల్ల సిక్స్ మెంబర్స్కి వాళ్ళ యొక్క పేరెంట్స్కి కూడా చాలా ఆనందంగా ఉంది అలాగే ఆదర్శ ఆదర్శ పాఠశాల ద్వారా మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి ఎందుకు అంటే మా యొక్క పాఠశాల ఇంతకుముందులా లేదండి మా పాఠశాల అంటే మా ప్రభుత్వ పాఠశాలలు చదవడానికి ఇంతకుముందు భయపడేవారు కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఉపాధ్యాయులు విద్యార్థుల బోధన ఎలా ఉంది అంటే ఉపాధ్యాయులు ప్రతిసారి చెప్తున్నారు విద్యార్థులు కూడా అలాగే మా ఉపాధ్యాయులు చాలా బాగున్నారు ఇప్పుడు మార్పిడి జరిగింది అంటే ట్రాన్స్ఫర్ల ద్వారా రావడం వల్ల ఉపాధ్యాయులు చాలా మారారు అంటే మంచి మంచి ఎడ్యుకేషన్లు ఎడ్యుకేషన్లు ఉన్న వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇక్కడ వచ్చి మనకు టీచింగ్ చెప్పడం వల్ల పిల్లల యొక్క మార్పు చాలా మారిందండి దాని ద్వారా నేను ఒక పేరెంట్ లాగా చాలా గర్వపడుతున్నాను అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను అంటే పాఠశాల అనేది అమ్మఒడి లాంటిది కాబట్టి ఆ అమ్మఒడిని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారో మనం కూడా ఈ పాఠశాలను నమ్మితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే మీరు మరింత ఎదగాలని మా పాఠశాల అభివృద్ధి చెందడానికి మీరంతా కూడా సహాయకులు కావాలని కోరుచుంటూ ఈ యొక్క ఉపన్యాసం ఇచ్చినటువంటి మీ వందమాతరం ఫౌండేషన్ వాళ్ళకి మరియు ఈ ముఖ్యమంత్రి గారికి మరి మరి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నానండి